వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద పెద్ద నగరాల్లో వీటి పాత్ర ఎంతో ముఖ్యమైంది ఎన్నో మహానగరాల అభివృద్ధికి ఈ ఔటర్ రింగ్ రోడ్లు దోహదపడతాయి ఇందుకు హైదరాబాద్ నగరమే ఉదాహరణ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించక ముందు నిర్మించిన తరువాత ఏ స్థాయిలో పురోభివృద్ధి జరిగిందో మనం చూడవచ్చు అందుకే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు కేవలం అమరావతి నగర నిర్మాణానికి పరిమితం కాలేదు అమరావతి సమీపంలోని మరో రెండు నగరాలు పట్టణాలతో అనుసంధానిస్తూ ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రణాళికలు సిద్ధం చేశారు దీనికి నాటి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కలిసి ప్రతిపాదనలను రూపొందించాయి కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా తయారైంది ఇక భూములను సిద్ధం చేయడమే తరువాయి పనులు చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధంగా ఉంది ఇలాంటి తరుణంలో రాజధానిని మారిస్తే వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదం ఉంది ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ వ్యయం రెండు వేల పద్దెనిమిది జనవరి అంచనాల ప్రకారం పదిహేడు వేల ఏడు వందల అరవై కోట్లు అవసరమైన భూమి మూడు వేల నాలుగు వందల హెక్టార్లు భూసేకరణ వ్యయం నాలుగు వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇక కృష్ణా గుంటూరు జిల్లాలోని సిఆర్డీఏ పరిధిలోని అమరావతి విజయవాడ గుంటూరు నగరాల చుట్టూ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మిస్తారు ఈ ప్రాజెక్టుకు ఔటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీగా నామకరణం చేశారు ఔటర్ రింగ్ రోడ్డుకు రవాణా జాతీయ రహదారుల శాఖ రెండు వేల పద్దెనిమిదిలో అంగీకారం తెలిపింది ఈ ఔటర్ రింగ్ రోడ్డు కృష్ణా గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు జిల్లా ప్రధాన రహదారులను పదమూడు చోట్ల క్రాస్ చేస్తుంది కృష్ణా నదిపై గుంటూరు జిల్లా అమరావతి ఆలయానికి సమీపంలో కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద వంతెలను నిర్మిస్తారు నూట యాభై మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి వీలుగా చేస్తారు మొదట నాలుగు వరుసలుగా నిర్మించి భవిష్యత్తులో వాహన రద్దీ పెరిగిన తరువాత ఎనిమిది వరుసలకు విస్తరిస్తారు ముఖ్యంగా గ్రామ నగరాభివృద్ధికి రోడ్లే ప్రాణాధారం కొత్తగా రోడ్డు పడిందంటే ఆ ప్రాంతానికి జీవం వచ్చినట్లే వివిధ ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుంది పరిశ్రమలు వస్తాయి వర్తక వ్యాపారాభివృద్ధి జరుగుతుంది ఉపాధి అవకాశాలు పెరగడానికి వైద్య విద్య సామాజిక సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఇలాంటి రహదారులు ఎంతో ఉపయోగపడతాయి జాతీయ రోడ్లను రింగ్ రోడ్లను నిర్మిస్తే వివిధ ప్రాంతాల మధ్య దూరం తగ్గుతుంది ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి అప్పటి వరకు ప్రగతికి దూరంగా ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి రవాణాకు అనుకూలంగా ఉండే పోర్టులు విమానాశ్రయాలకు కలిపేలా ఉండే ప్రధాన రహదారుల పక్కన పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు ఈ పరిణామంతో ప్రత్యక్షంగా ఉద్యోగాలకు పరోక్షంగా ఉపాధికి దారులు పడతాయి ఇక ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది భూమిని అప్పగిస్తే పనులను ప్రారంభించేందుకు సిద్ధమంటూ ఎన్హెచ్ఐ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాసింది భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా రాజధాని కోసం అనుసరించిన భూసేకరణ విధానంలో తీసుకోవాలా అని గత ప్రభుత్వం ఆలోచించింది అంతలో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు ఇప్పుడు రాజధానినే ఇక్కడి నుంచి తరలిస్తే పదిహేడు కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టాల్సిన ప్రాజెక్టుకు చూస్తూ చూస్తూ నీళ్లు వదులుకున్నట్లే అవుతుంది అయితే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే మాత్రం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది ఔటర్ రింగ్ రోడ్డు కార్యరూపం దాలిస్తే అమరావతి కేంద్ర స్థానంగా రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలతో పాటు వెలుపల కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి జరుగుతుంది విజయవాడ అమరావతి తాడేపల్లి పక్కపక్కనే ఉన్నాయి త్వరలోనే విజయవాడ అమరావతి తాడేపల్లి మంగళగిరి గుంటూరు కలిసి ఒక మహానగరంగా రూపొందే ఉంది ఇక ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల ఉండే చిన్న చిన్న పట్టణాలు ముఖ్యమైన మండల కేంద్రాలకు అనుసంధానం పెరిగి అవన్నీ ప్రత్యేక డెవలప్మెంట్ నోట్స్గా పరుగులు పెడతాయి ప్రతిపాదిత మచిలీపట్నం నిజాంపట్నం పోర్టులు అమరావతి చెరువైపు ఉన్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు ఇవి దగ్గర అవుతాయి ఆ రాష్ట్రాల నుంచి పోర్టుకు వచ్చే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లడం ద్వారా మార్గం సులువవుతుంది ఇక ఉద్యానవన దిగుబడిలో కూడా అభివృద్ధి జరుగుతుంది కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మైలవరం తదితర ప్రాంతాలలో మామిడి జామ తదితర తోటలు అధికంగా ఉన్నాయి మిరప సాగు కూడా ఎక్కువగానే ఉంది గుంటూరు జిల్లాలో అమరావతి పెదకూరపాడు మేడికొండూరు సత్యనపల్లి ఎడ్లపాడులో మిరప సాగు అధికంగా ఉంటుంది వీటి దిగుబడులను దేశంలోని వివిధ ప్రాంతాలకు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఈజీగా రవాణా చేయొచ్చు అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండే అతిపెద్ద నగరం విజయవాడ రవాణా విద్య పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది ఇక రెండో పెద్ద నగరం గుంటూరు ఇది మిర్చి పొగాకు పత్తికి ప్రధాన మార్కెటింగ్ కేంద్రం పారిశ్రామిక వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది ఇకపోతే మూడో పెద్ద పట్టణం తెనాలి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కేంద్రం ఇక్కడి నుంచి ధాన్యం బియ్యం మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా ఎగుమతి అవుతూ ఉన్నాయి అంతేకాకుండా మంగళగిరి గుడివాడ నూజివీడు కొండపల్లి పొన్నూరు సతెనపల్లి ఒయ్యూరు పారిశ్రామికంగా వాణిజ్యపరంగా అభివృద్ధి సాధిస్తాయి మొత్తానికి ఔటర్ రింగ్ రోడ్ పునః ప్రారంభమైతే అవాధులు లేని అభివృద్ధి ఏర్పడుతుందనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి